నమస్కారం. గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. హాయ్ ప్రసన్న గారు. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ముందుగా మీకు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ. ఏం వంటలు పరిచయం చేయబోతున్నారు? నేను ఇప్పుడు పాల ముంజలు చేయబోతున్నాను. పాల ముంజలు, సరే. బెల్లం, పాలు, బొంబాయి రవ్వ, ఇలాచి, జీడిపప్పు, పచ్చిశనగపప్పు. శనగపప్పు ఉడకబెట్టారా? అవును, మొత్తం ఉడకబెట్టేశారు కదా. కొంచెం బద్దల్లాగా ఉడకబెట్టానంట. కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వార్చి పెట్టుకున్నాను. ముద్ద ముద్దలా కాకుండా కొంచెం బద్దలా ఉండేటట్టు ఉడకబెట్టుకుని పెట్టుకోవాలండి. నీళ్ళని వార్చేసుకుని పెట్టేసుకోవాలి. ఏంటండి ఏమన్నా కొలతలా? ఏంటి ఎలా? ఇది కప్పుకి కప్పు బెల్లం. ఒక కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం తీసుకోవాలి. ఓకే, సరే. మీరు ప్రాసెస్ చేస్తూ కొలతలు అవి చెప్పుకుందాం. స్టార్ట్ ఎలా, దేంతో స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ బెల్లం ఇది చల్లారి పెట్టుకొని ఉండలు చేసుకోవాలి, అందుకని ఫస్ట్ ఇది తీసుకున్నాము. అంటే సైడ్గా రెండు చేయొచ్చు, పాలు కాస్తూ అది రెండు రకాలుగా మనం చేసుకోవాల్సి వస్తుంది. లోపల బయట కవరింగ్ రెండు సెమిటల్స్గా చేసుకోవచ్చు. వెలిగించాక బండి పెట్టుకోవాలి. ఓకే, వేసుకొని దీంట్లో బెల్లం మెత్తగా అయిపోయి వచ్చేలాగా, శనగపప్పు కూడా మెత్తగా అయిపోతుంది ఈ బెల్లాన్ని పట్టేసిన తర్వాత. మొత్తం బెల్లం అంతా కరిగిపోయి ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుందా? ఏంటి, అలా ఏం లేదు, దగ్గరకు వచ్చేస్తుంది, పాకం ఏం లేదు. జస్ట్ మనం పూర్ణాల పిండి చేసుకుంటాం కదా, అలా అంతే. అలానే ఎప్పుడైనా ఇంట్లో చేశారా? ఇది చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. చేస్తూ ఉంటారు కదా. సో ఆల్మోస్ట్ దగ్గర పడ్డటేనా ఇంకా ఇంకొంచెం? ప్రసన్న గారు, దగ్గర పడినట్టుంది? అవునండి, దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి, తర్వాత కొంచెం జీడిపప్పు పౌడర్ వేసుకుంటాము, సన్నగా చేసుకోండి. ఇది మీ క్రియేటివిటీ, ఎందుకంటే ట్రెడిషనల్ వంటలో సడన్గా జీడిపప్పు వచ్చింది అని అంటే క్రియేటివిటీ అనే చెప్పాలి. అంటే బాగుంటుంది కదా లోపల తింటూ ఉంటున్నప్పుడు. శనగపప్పు సైజులో జీడిపప్పుని చిన్నగా కట్ చేసి, అవును. ఇది ఇంకా దించేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇటువైపుకి షిఫ్ట్ చేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత బౌల్స్ లాగా చేసుకుంటాము. తర్వాత కొంచెం పాలు. ఇప్పుడు ఏంటి పాలు? దీనికి ఏం కలుపుతాం? ఒక కప్పు పాలు, అదే కప్పుతో ఇంకొక వాటర్ కూడా సేమ్, ఇంకొక కప్పు వాటర్. అచ్చంగా పాలు పోసుకోవచ్చు కదా రెండు కప్పులు? అంటే మనకి బొంబాయి పోసుకోవచ్చు, దగ్గరకు వచ్చేస్తుంది బాగా, కొంచెం అంటే కొంచెం గట్టిగా అయిపోతుంటుంది అందుకోసమని. అంటే బొంబాయి రవ్వకి ఏంటంటే ఎక్కువ వాటర్ పడతాయి కదా, సో అందుకోసమే అట్లా. ఉడకడానికి వాటర్ పడుతుంది కదండి, సో అందువల్ల మనం వాటర్ యాడ్ చేస్తాం. కొంచెం ఇది మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ మరుగుతున్న పాలలో బొంబాయి రవ్వ వేస్తారు, ఓకే. బొంబాయి రవ్వ సిరాలా అయిపోయిన తర్వాత దీన్ని దాంట్లో పిలిచేస్తారు, ఓకే. నూనెలో వేస్తే విడిపోదా? విడిపోదు, గట్టిగా ఉంటుంది. దానికోసం మీరు చేసే ఉంటారు అనుకోండి. సో అదొక్కటే డౌట్గా ఉంది. సో చూద్దాం ఒకసారి. మనం వీటితో పూరీలు అవి వేస్తాం కదా, పునుగులు అవి కూడా వేస్తూ ఉంటాం కదా. అంటే దీన్ని ఏం భక్షాలు అంటారంటే సజ్జ భక్షాలను కూడా ఒకసారి చేశారు మనకి రుచి చూడులో. ఎగ్జాక్ట్గా అవి ఇలా డీప్ ఫ్రై, కరెక్టేనండి, డీప్ ఫ్రై చేశారు. దీంట్లో మీరేంటి పునుగులు చేస్తారా? పునుగు అంటే పునుగులు కూడా చేస్తాం కదా బొంబాయి రవ్వతో రెస్ట్ చేసుకొని. అప్పుడు కూడా మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏం కాదు, విడిలిపోదు. ఇది ఆల్రెడీ మనం గట్టిగా చేసుకుంటాం కదా, ఉంటుంది. అంటే ఈ బొంబాయి రవ్వని కొంచెం నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి ముందే మనం. మీరు వేయించి పెట్టేసుకుంటారు? వేయించి పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా గట్టిగానే ఉంటుందా? ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి, నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నూనె వేస్తారా? ఇట్లా దగ్గరికి వచ్చేసిన తర్వాత తీసేయాలి. స్టవ్ ఆఫ్ చేద్దామా? దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా? దీన్ని ఒక బౌల్లోకి తీసుకో. చిన్న బౌల్స్లో, చిన్న చిన్న బౌల్స్లో చేసుకో. దీన్ని అది చల్లారిన తర్వాత దాంట్లో స్టఫ్ చేస్తాం. సో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. సో మీరు బాల్స్ లాగా తయారు చేస్తుండండి,
ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ మనం వాళ్ళకి ఒకసారి చెప్తాను. చూస్తున్నారు కదా, పాల ముంజలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం శనగపప్పును ఉడికించేసుకుని వాడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోండి. మూకుట్లో ఈ శనగపప్పుని దాంతోపాటు ఇప్పుడు శనగపప్పు కప్పు తీసుకున్నారనుకోండి, బెల్లం కూడా కప్పు తీసుకోండి. బాగా ఇప్పుడు మనం బూరెల్లోకి లోపల పూర్ణాల్లోకి ఎలా చేసుకుంటాం ఆ విధంగా దగ్గర పడేదాకా మొత్తం స్టవ్ మీద ఉడికించేసుకుని దించే టైంలో ఇలాచీ పొడి, శనగపప్పు ఎంత ఉంటుందో ఆ సైజులోనే సన్నగా జీడిపప్పుని కట్ చేసుకోండి. అది కూడా వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అది కొంచెం చల్లారాలి కదా. ఈ లోపల మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి. వేరే బాండ్లీ పెట్టుకుని ఒక కప్పు రవ్వకి ఒక 2.5 కప్పులు, ఒక కప్పు పాలు ఒక 2.5 కప్పులు అంటే సరిపడానికి, అంటే రవ్వ ఉడికి దగ్గర పడేంతగా అందాదగా చూసుకోండి. మీకు వాటర్ తెలుస్తూ ఉంటుంది. నీళ్లు పోసేసుకుని రవ్వ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోండి. అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ లోపల ఇక్కడ ఉన్న శనగపప్పు మిశ్రమం చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రసన్న గారు చిన్న చిన్న బాల్స్ లాగా ఉండల్లాగా చేసేస్తున్నారు. అది ఉండల్లాగా అయిపోయిన తర్వాత రవ్వ మిశ్రమం చల్లారిపోతుంది కదా, దాంట్లో స్టఫ్ చేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటే పాల ముంజలు రెడీ అయిపోతాయి. చూద్దాం ప్రసన్న గారు, బాల్స్ అవి రెడీయా? డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోతాము. సో ఆయిల్తో ఇవి పెద్దగా ఇవి చేసుకుంటాము. దానిలో ఇవి పెట్టుకొని రౌండ్ చేసుకోవాలన్నమాట. అలా కవర్ చేసుకోవాలి కదా, మనం కవర్ చేసుకోవాలి మొత్తం ఓవరాల్గా. ఎందుకంటే ఇది రవ్వ కదా, సాగదు. అదే మైదా పిండి అనుకోండి, పలుచగా చేసినా సరిపోతుంది, కానీ రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. అట్లా మనం ఆయిల్తో సమానంగా చేసుకుంటే సరిపోతుంది. కుడుముల్లా ఉన్నాయండి. ఏ పండగకి చేస్తారు మీ వైపు ఇది? జనరల్గా ఇవి ఏమైనా ఫెస్టివల్స్ అన్నిట్లోనే చేసుకుంటాము. ఈ స్పెసిఫిక్గా ఈ ఫెస్టివల్ అనేం కాదు, ఏ ఫెస్టివల్కైనా చేసుకుంటాం. ఎప్పుడు చేసుకోవచ్చు, తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. అంతే, సమ్మర్లో మామూలు ముంజలు దొరుకుతాయి కదా, మామూలుగా దొరకవు కదా, అప్పుడు చేసుకోవచ్చు. సమ్మర్ కాకుండా ముంజలు దొరకలేని టైంలో ముంజల్లాగా ఫీల్ అయ్యి చేసుకోవచ్చు. భలే చేశారండి. పెద్ద సైజు చిన్న సైజు ఎప్పుడైనా మనం షో పీసులో కొనడానికి వెళ్ళినప్పుడు అవి 3 సైజులు ఏమైనా దొరికాయండి, ఇలా ఉంటాయి చక్కగా, పెద్దది చిన్నది చిన్నది, అలా 3 సైజులు వేశారు. సో ఈ సైజు అయితే కరెక్ట్గా బాగుంటుంది. అది చిన్నపిల్లల కోసం, ఇది టీనేజ్ పిల్లల కోసం, ఇది పెద్దవాళ్ళ కోసం. ఏం చేశారండి? ఫస్ట్ వెంటనే కదపకూడదు, విడిలిపోతే కొంచెం వేగిన తర్వాత కదపకూడదు. నిల్వ ఉంటాయా ఇవి? 2 డేస్ ఉంటాయి. ఆల్ చేసాను అయిపోయింది కదా, రేపు అంటే సమ్మర్ కదా, రేపటి లోపల అంతే మ్యాక్సిమం. మనం వాటర్ ఏం తగలుచుకున్నా ఉంటే ఉంటాయి, వాటర్ ఏమైనా తగిలిస్తే ఉండవు. ఇప్పుడు ఏమైనా కొంచెం కష్టమే, ఎందుకంటే పైన మనం పాలు నీళ్లు పోసి ఉడికించాం కదా, అది కొంచెం అయినా శనగపిండి శనగపప్పు ఉండదు, ఉండదు అందులోనూ తంచెట్టినట్టు సమ్మర్ కదా, కొంచెం కష్టమే. కొంచెం వేగిన తర్వాత కదిపితే చెదవుతుంది, లేకపోతే కొంచెం కష్టం అనమాట చెదిపోతే అనమాట. పైన ఏంటంటే రవ్వ కదా, క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది, లోపల పూర్ణం వస్తుంది. ఇది ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అది పిండి చేసుకునే టైం ఉండదు కదా, పైన పూర్ణం పిండి కావాలంటే ఒక రోజు ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవ్వలేని పొజిషన్లో ఇది తొందరగా అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్, ఇది బాగుంది. అంటే ఇది ఇన్స్టెంట్ పూర్ణాలండి చెప్పాలంటే, కరెక్ట్ కదా? అవును, పాల ముంజలు లేకపోతే ఇన్స్టెంట్ పూర్ణాలు. నిజమే, తను చెప్పినట్టు మామూలుగా పూర్ణాలకు అయితే అప్పటి వరకు ముందు రోజు నానబెట్టుకుని రుబ్బుకుని పైన తోపు పిండి ఉంటుంది కదా, అదంతా కష్ట సహజం అనమాట. అప్పటి వరకు లేదనుకుంటే టకటకటక పైన ఇలా సిరలాగా చేసుకుని దాంట్లో ఫిల్ చేసుకుని బొంబాయి రవ్వ తొందరగా అయిపోతుంది. సో ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి కదండి, తీసేయచ్చు. ఈ కలర్లో వస్తే ఓకేనండి? ఈ కలర్లో వస్తే చాలు, కొంచెం సిమ్లో కాల్చు వేయించుకుంటే బాగుంటుంది. ఇలా ఈ కలర్లోకి వస్తే చాలా బాగుంటుంది. ఈ కలర్లో వస్తే క్రిస్పీగా వస్తాయి. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే? అంతే అండి. అయ్యో వేసేసండి, నేనంటే ఎంత ప్రేమ అండి మీకు, మరి చేతితోటే సర్వ్ చేసేస్తున్నాను. మధ్యలో కదా కాలుతుంది, కొంచెం కొంచెం కాలదండి. మీరు మరీ అమాయకురాల్లో ఉన్నారు, డైరెక్ట్గా మొక్కుళ్ళొంచి తీస్తే కాలదు. కొత్తగా పెళ్ళైందని చెప్పకనే చెప్పేస్తారు. ఓకే సూపర్, టేస్ట్ చేసి చెప్పనా? టేస్ట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదండి, వేడి వేడి పాల ముంజళ్ళు రెడీ అండి. అమ్మో, దీన్ని ఇలా తినడం కష్టం అండి. కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేయాలి. ఆబ్వియస్లీ చాలా 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 టేస్టీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి.
మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ గనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555 తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ శ్రీవాణి గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేతా సారీ మందిర్ కవాడిగూడ విద్యానగర్ హప్సిగూడ ఫోన్ నంబర్ 0402761132 సమర్పించిన వారు గోల్డ్ డ్రాప్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్